కేఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు ఇతర మండలాల్లో గత 10 ఏళ్లలో కిడ్నీ వ్యాధితో సుమారుగా 500 మంది చనిపోయారు. ఒక్క ఏకొండూరు మండలంలోనే 300 మంది మృత్యువాత పడ్డారు. ఇది కిడ్నీ మరణాలు కాదు, ఇవి సర్కారీ హత్యలు. గతంలో ఉన్న ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వాలైనా ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి హత్యలు తప్ప ఇంకోటి కాదు. కృష్ణానది మంచినీరు అందరికీ అందించుంటే, ఫ్లోరైడ్ నీళ్లు లేకుండా ఉంటే ఈ ప్రాణాలన్నీ ఆగుండేది. కాబట్టి ఈ ప్రాణాలు తీసినవి ప్రభుత్వాలే. తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం వైసీపీ నేతలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు, ఎవరెంత తిన్నారు ఎప్పుడెంత తిన్నారు చర్చలు జరుపుతున్నారు. ఇవాళ చర్చలు జరపాల్సింది. ఈ సర్కారీ కిడ్నీ మరణాలకి ఈ 2 ప్రభుత్వాలు 2 పార్టీల యొక్క వాటా ఎంత, ఎవరి బాధ్యత ఎంత, దాని మీద ఈ ఏకొండూరు మండలంలో బహిరంగ చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉంది. మీకు మీరు కాదు, ప్రజలకు ఇవాళ మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజలు కోరుతుంది ఒకటే, మా ప్రాణాలు కాపాడండి. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు, ఆస్తులు అమ్ముకుని నడవలేక నిద్ర కూడా లేకుండా భవిష్యత్తు తరాలు కూడా ప్రమాదంలో పడేస్తుంది. దీనికి ఇవాళ గత ప్రభుత్వం అయినా ఇవాళ ఉన్న ప్రభుత్వం అయినా సమాధానం చెప్పాలి. ఏకొండూరు మండలంలో 100కి పైన మద్యం బెల్ట్ షాపులు ఉన్నాయి. ఊరూరా బడ్డీ కొట్లు కూడా మద్యం దొరుకుతూ ఉంది, కానీ కృష్ణానది మంచినీళ్ళు దొరకట్లా. గతంలో తెలుగుదేశం 2014, 2019, 2019, 2024 మళ్ళీ వైసీపీ, ఇవాళ మళ్ళీ తెలుగుదేశం. నీళ్ళు ఇవ్వడానికి ఇంకా ఎన్ని దశాబ్దాలు కావాలని అడుగుతూ ఉన్నాం. కేంద్రంలో బీజేపీ ఉంది 10 ఏళ్ల నుండి, నీళ్ళు ఇవ్వటం చేత కదా? కిడ్నీకి ప్రభుత్వం నుండి నాణ్యమైన మందులు ఇవ్వమంటే కిడ్నీ వ్యాధికి మందులు ఇవ్వట్లా, తాగటానికి మందు మాత్రం మద్యం మాత్రం సప్లై చేస్తూ ఉన్నారు. ఇది కాదు ఈరోజు. అందుకే నూతన ప్రభుత్వం, గత ప్రభుత్వానికి మేము భిన్నంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు, మంచిదే, మీరు అధికారంలోకి వచ్చారు, మీ మాట నిలబెట్టుకోండి. అందుకే మేము అడుగుతున్నాం, ఈరోజు డయాలసిస్ పేషెంట్లన్నిటికీ అందరికీ 20,000 రూపాయల పెన్షన్ని పెంచండి. పెన్షన్ కూడా డయాలసిస్ చేరిన తర్వాత గత 4 నెలల నుంచి ఎవరికి పెన్షన్ లేదు, మరి ఎలా డయాలసిస్ చేయించుకుంటారు వాళ్ళందరూ? దాంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన మందులు లేక ప్రతి ఒక్కళ్ళు 5,000 నుండి 10,000 రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రిలో ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళకి నాణ్యమైన మందులు ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.